Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu Unjal Sevalo Kamakshi Kapileswarula Kamaniya Kataksham Adi Dampatula Sevalo Tanmayulaina Bhaktula Paravasyam Ghananga Tirumangai Alwar Tirunakshatrotsavalu Tirupati Govinda Rajaswami Alayamlo Divya Prabandhaganam Iswara Anugraham Kosam Dharmaraju Tapasu Chesina Prantam Vijayawadalo Pata Sivalayanga Peruganchina Saivakshetram Pratyeka Kathanam Tirupatiloni Kapilatirtham Sri Kapileswara Swami Vari Alayamlo Unjal Seva Utsavam Nayana Manoharanga Jarigindi Tirumala Tirupati Devasthanam Adhvaryamloni ee Alayamlo Prati Somavaram Swami Variki Unjal Seva Nirvahinchadam Sampradayam ee Nepathyamlo Alayamloni Unjal Mandapamlo Sakala Abharana Sobhituluga Alankarinchina Kamakshi Sameta Kapileswara Swami Varlanu Kolugudicharu Vedam Nadam Geetam Sahitanga Swami Ammavarla Unjal Seva Utsavam Sagindi Bhaktulu Adi Dampatulanu Unjal Seva Utsavamlo Darshinchukuni Punitulayyaru Adhyatmika Rajadhani Tirupati Nagaramlo Prasiddha Punyakshetranga Alararutunna Sri Govinda Rajaswami Alayamlo Tirumangai Tirunakshatra Mahotsavalu Ghananga Jarugutunnayi Utsavallo Bhaganga 5 Rojaina Somavaram Sayantram TTD Sri Setagopa Ramanuja Pedajiyar Swami Sri Govinda Ramanuja Chinajiyar Swami Adhvaryamlo Sri Vaishnavulu Acharya Purushulu Ekangulu Divya Prabandhaganam Nirvahincharu Anantaram Tirumangai Alvarku Nivedanalu Chesi Karpura Haratulu Samarpincharu Tirupatiloni Manchinilla Gunta Prantamlo, Sri Hathiramji Sanatana Siksha Society Parivaramlo, Somavaram Nunchi, Varam Rosalapatu, Sri Lakshmi Venkateswara Padmavati Navakundatmaka Mahayagnam, Ghananga Jaraganundi, Viswa Kalyanam Kosam Nirvahinche, Iyagamlo Bhaganga, Toliro Jaina Somavaram, Gandhi Roduloni, Sri Hathiram Bavaji Matam Nunchi, Desamloni, Vivita Prantala Nunchi Vachina Sadhulu, Acharya Purushulu, Mahantulu, Mela Talalu, Mangala Vaidyala Naduma, Manchinilla Gunta Vadaku. శోభాయాత్రగా చేరుకున్నారు ఈ యాత్రలో మహిళలు కలశాలను శిరస్సున ధరించి శోభాయాత్రలో పాల్గొన్నారు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని శ్రీరంగం శ్రీమదాండవన్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ రంగరాజ రామానుజ మహాదేశికన్ సందర్శించారు స్వామివారి దర్శనార్థం ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్న స్వామీజీకి ఆలయ డిప్యూటీ ఈవో వరలక్ష్మి అర్చకులు ఆలయ పెద్ద మర్యాదలతో స్వాగతం పలికారు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామీజీ శ్రీ గోవిందరాజస్వామి వారిని శ్రీ పార్థసారథి స్వామి వారిని ఆండాల అమ్మవారిని తిరుమల నంబి రామానుజ ఆచార్యుల సన్నిధి పుండరీకవల్లి అమ్మవార్లను దర్శించుకున్నారు అనంతరం ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో మాట్లాడారు శ్రీరంగం నుంచి మేము ఇక్కడ వెళ్తున్నాము వెళ్ళినాము ఇక్కడ ఉన్నటువంటి అధికార వర్గము మాకు ఉన్నటువంటి పాతదైన మర్యాదతో బాగానే చేయించినారు వారి యొక్క చేయూత చేత మంచిగా భగవంతుని యొక్క దర్శనము జరిగింది ఇంకా ఈ అధికార వర్గములు జనుల యొక్క క్షేమము కొరకు మంచిగా పాడుబడి భగవంతుని యొక్క కటాక్షానికి వీలు కావలేను అని ప్రార్థిస్తూ విరమిస్తున్నాను శ్రీమతే రామానుజాయ నమః అనంతపురం జిల్లా నార్పల మండలం ఎల్లుట్ల గ్రామంలో కొలువైన శ్రీ రామాలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి మార్గశిర మాసం నవమిని పురస్కరించుకుని సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి మూలమూర్తులకు ఉదయాత్పూర్వమే ప్రత్యేక అభిషేకాలు చేశారు అనంతరం వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలతో స్వామివారికి పూజలు చేశారు ఆలయ ఆవరణలో సీతా లక్ష్మణ సమేత శ్రీరాముని కొలువుదీర్చి ఫలరసాలు పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం చేశారు భక్తులు భక్తి సంకీర్తనలు ఆలపిస్తుండగా శ్రీరాముని స్నపన తిరుమంజన సేవ రమణీయంగా జరిగింది కడప ప్రకాష్ నగర్లో కొలువైన శ్రీ అమరేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి ఏక రుద్రాభిషేకం కన్నుల పండుగ జరిగింది మార్గశిర మాస పూజల్లో భాగంగా గణపతి పూజ పంచమ కలశారాధన జరిపి ఏకవాక రుద్రాభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు స్వామివారిని పట్టు వస్త్రాలతో అలంకరించి నాగాభరణ ధారణ చేసి బిల్వార్చన మంత్ర పుష్పార్చన సమర్పించారు నమస్తే
శివాయ శివాయ నమః. భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే పార్వతీనాథుడి మహిమాన్విత ఆలయాలకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరం. కృష్ణమ్మ పరవళ్లు, దుర్గమ్మ దీవెనలు కలగలిపిన ఓ ఆధ్యాత్మిక నగరం బెజవాడ. అటువంటి బెజవాడలో ఎంతో పురాతనమైన శివాలయంగా పేరొందింది వన్ టౌన్లోని శ్రీ భ్రమరంభ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం. పాండవాగ్రజుడు ధర్మరాజు స్వయంగా ఇక్కడ పరమేశ్వరుడిని ప్రతిష్ఠించి పూజించినట్లు స్థల పురాణం. ఆసక్తికర అంశాలను పొదివి పట్టుకుని పాత శివాలయంగా విరాజిల్లుతున్న ఈ ఆలయ విశేషాలు మీకోసం. పాండవులు పరమశివుణ్ణి ఆరాధించిన ప్రదేశం, ధర్మరాజు ఈశ్వర అనుగ్రహం కోసం తపస్సు చేసిన ప్రాంతం, శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి మనోహర ఆలయం, విజయవాడలో పాత శివాలయంగా పేరొందిన శైవక్షేత్రం, శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుడు కొలువైన హరిహర ధామం, భక్తుల మొరలు ఆలకించే విఘ్నాధిపతి సుబ్రహ్మణ్య స్వామి, ఆలయానికి ఆకర్షణగా రుద్రతాండవం చేస్తున్న లయకారుడి మనోహర మూర్తి, బెజవాడవాసుల ముక్తి కేంద్రంగా విరాజిల్లుతున్న మహేశ్వరుడి నిలయం, ఇంత పురాణ ప్రభావాన్ని సొంతం చేసుకున్న ఆలయం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీకోసమే. తెలుసుకోండి, విజయవాడ వన్ టౌన్ లో అత్యద్భుతంగా దర్శనమిస్తున్న శైవక్షేత్రమే ఇప్పటి వరకు మీరు విన్న విశిష్టతలను సొంతం చేసుకున్న అపూర్వ శివాలయం. పాత శివాలయంగా పేరొందిన ఈ ఆలయంలో ఆది దంపతులు శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివార్లుగా ఈ మహాక్షేత్రంలో నిలవై భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. అత్యంత సుందరమైన నిర్మాణ చాతుర్యం, శిల్పకళా వైభవంతో ఎంతో ఆకర్షణీయంగా అలరారుతున్న ఈ ఆలయానికి ఘనమైన పురాణ ప్రాశస్త్యం ఉంది. కృష్ణమ్మ పరవళ్లతో కాంతులేనుతున్న ఇంద్రకీలాద్రిపై అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్నారు. ఇక్కడే ద్వాపరయుగంలో అర్జునుడు పరమేశ్వరుడి కృపతో పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఈ కారణంగానే పాండవులందరూ ఇదే ప్రదేశంలో మహేశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. అలా ధర్మస్వరూపుడైన పాండవ అగ్రజుడు ధర్మరాజు ఈశ్వరుడు గురించి తపస్సు చేసి స్వామి సాక్షాత్కారం పొందిన ప్రదేశమే నేడు మనం చూస్తున్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం. ఇంద్రకీలాద్రి కొండ దిగువన కనకదుర్గమ్మ పాదాల చెంత ఉండడంతో ఒకప్పుడు ఈ ఆలయానికి పాత శివాలయమనే పేరు ఉండేది. కాలక్రమంలో అదే పాత శివాలయంగా వినతికెక్కింది. ఇక ఆలయ ప్రవేశంలోనే భక్తులను తన్మయత్వానికి గురిచేస్తూ ఉంటుంది లయకారుడైన త్రినేత్రుడి రుద్రతాండవ విన్యాసము. ఆ మూర్తిని దర్శించుకున్న భక్తులు ధ్వజస్తంభానికి మొక్కి ఆలయ ప్రవేశం చేస్తారు. అనంతరం నందీశ్వరుడి అనుమతితో అనంత తేజో విరాజిత కిరణకాంతులను వెదజల్లే శ్రీ మల్లేశ్వర స్వామివారి దివ్యమంగళ లింగాన్ని అభిషేకాది అర్చనలతో సేవించి పునీతులవుతారు. ఆ పక్కనే త్రిలోకపావని పార్వతీదేవి శ్రీ భ్రమరాంబాదేవిగా సహస్ర స్వర్ణమయ మేలివర్ణపు ఛాయతో ధగధగాయమానంగా శోభిల్లుతూ భక్తులకు అభయప్రదానం చేస్తూ ఉంటారు. అమ్మవారి సన్నిధిలో ఏటా కార్తీక మాసంలో ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో అమ్మవారిని కొలువుదీర్చి అర్చనలు నిర్వహించడం విశేష సంప్రదాయంగా వస్తోంది. అలా శ్రీ భ్రమరాంబాదేవి, లలితాదేవి, పార్వతీదేవి, సర్వమంగళాదేవి, కాత్యాయని మాత, గిరిజాదేవి, భువనేశ్వరీదేవి, చండీశ్వరి, సరస్వతి, చాముండేశ్వరి, రాజరాజేశ్వరీదేవి, గజలక్ష్మి, గౌరీదేవి, మహాలక్ష్మి, జగన్మోహిని, శివమోహిని వంటి 30 రకాల అలంకారాలలో కార్తీక మాసం నెల రోజులు భక్త కోటిని కన్విందు చేస్తూ ఉంటారు. అనంతరం ఉపాలయాలలో కొలువైన శ్రీ మహాగణపతి,
షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వార్లను భక్తులు దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ దర్శనమిచ్చే గణపతిమూర్తి విగ్రహం ఎంతో పురాతనమైందని చెబుతూ ఉంటారు. ఇక ఇదే ఆలయ ప్రాంగణంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై నిత్య పూజలు అందుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలోని నాగదేవతల విగ్రహాల చెంత భక్తులు ప్రదక్షిణలు దీపారాధనలు చేసి ఇష్టకామ్యార్థాలు సిద్ధింపజేసుకుంటారు. పురాణ ప్రాభవం ముక్కంటి దివ్యలీలా వైభవంతో భక్తుల ఆరాధ్య నిలయంగా వెలుగొందుతున్న వెజవాడ పాత శివాలయ సందర్శనం సమస్త పాపహరణం సర్వ శుభదాయకం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సికింద్రాబాద్ కోనేరు వీధిలోని శ్రీ సుదర్శన భూవరాహ స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం చేశారు. గర్భాలయంలోని శ్రీ సుదర్శన భూవరాహ స్వామి వార్ల మూల విరాట్టులకు అర్చక స్వాములు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. అనంతరం పసుపు, చందనం, పూలమాలలు, తులసి మాలలతో అలంకరించి తిరుమంజన సేవ వైభవంగా నిర్వహించారు. భాగ్యనగర వాసులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని సేవించి తరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో చతుర్వేద హవనం ఘనంగా జరిగింది. లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన హోమగుండాల్లో అర్చకులు శాస్త్రోక్తంగా చతుర్వేద హవనం జరిపారు. ఆలయ ఈవో సూర్యకుమారి ఈ హవనంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని త్యాగరాజ మందిరంలో కాలభైరవాష్టమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. శ్రీ కాలభైరవ స్వామివారి చిత్రపటాన్ని మందిర ప్రాంగణంలో కొలువదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామివారి ఎదుట ప్రణమిల్లి శంకరాచార్య విరచిత కాలభైరవాష్టకాన్ని సామూహికంగా పారాయణం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో నెలవైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం బిల్వపత్రాలతో అర్చించి హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే తలుపులమ్మలోవలో నెలవైన శ్రీ కైలాస గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. ప్రాతకాలమే స్వామివారికి ఆరాధనలు పూర్తి చేసి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారికి దర్భను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తుల శివనామస్మరణతో పులకించింది. లయకారుడైన పరమశివుడు రాజరాజేశ్వర స్వామిగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయానికి భక్తులు విశేషంగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. దీంతో క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. అలాగే జగిత్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మార్గశిర మాసాన తెలంగాణలోని పలు శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు ఘనంగా జరిగాయి. భక్తులే స్వామివారికి అభిషేకం చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఆ విశేషాలు మీకోసం. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ఈ పుణ్య ప్రదేశంలో స్వామివారు స్వయంభూగా వెలసి పూజలు అందుకుంటున్నారు. మార్గశిర మాసం సోమవారం సందర్భంగా స్వామివారికి వివిధ మంగళ ద్రవ్యాలతో భక్తులే స్వయంగా అభిషేకం జరిపి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు
21 కేజీల గులాబీ పువ్వులతో అలంకరించి హారతలిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో నెలవైన శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. అభిషేక ప్రియుడైన స్వామివారికి అర్చకులు అభిషేకం చేశారు. స్వయంగా భక్తులు ఈశ్వరునికి అభిషేకం చేసి తన్మయులయ్యారు. ఆపై దీపాలు వెలిగించి స్వామివారిని సేవించారు. నిజామాబాద్ నగరంలో నెలవైన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో విశేష అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో ఆలయం సందడిగా కనువిందు చేసింది. ఆలయ ఆవరణలోని శ్రీ శంభురి గుడి ఉమామహేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుని భక్తులు తరించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో నెలవైన శ్రీ గంగమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం జరిగింది. 800 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం అభిషేకాన్ని ఘనంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా జోళ్లపాళ్యం వంశస్థుల ఆధ్వర్యంలో వివిధ రకాల ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చల్లని తల్లిని సుగంధ ద్రవ్యాల్లో దర్శించి భక్తులు తరించారు. అనంతపురం నగర శివారు ప్రాంతంలో కొలువైన శ్రీ శివకామేశ్వర స్వామివారి ఆలయంలో కాలభైరవ స్వామివారికి ప్రత్యేక సేవలు జరిగాయి. మార్గశిర మాసంలో వచ్చే అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు. ఈ నేపథ్యంలో ఉదయాత్పూర్వమే గణపతి పూజ కలశ స్థాపన చేసి కాలభైరవ స్వామివారికి పంచామృతాలతో అభిషేకోత్సవం నిర్వహించారు. అనంతరం స్వర్ణ కవచం, బిల్వ పత్రాలు, వడమాలలతో స్వామివారిని చక్కగా అలంకరించి హారతులిచ్చారు. ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణాన్ని కోరుతూ కాలభైరవ హోమాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. ఉదయాత్పూర్వమే అమ్మలగన్న అమ్మ శ్రీ భవానీ అమ్మవారికి అభిషేకం చేసి వర్ణమయ పుష్పమాలలతో అలంకరించారు. ఆపై అమ్మవారిని పల్లకిపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు పల్లకి సేవలో అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇక మెదక్ జిల్లా నిజాంపేట మండలం చెల్మడ గ్రామంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సుదర్శన యాగాన్ని వేదోక్తంగా నిర్వహించారు. మార్గశిర మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ 3 రోజుల పాటు సుదర్శన యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి రోజున యాగశాల ప్రవేశం అగ్ని ప్రతిష్ట చేశారు. ఆపై ఋత్వికులు హోమగుండాలకు వివిధ ద్రవ్యాలను సమర్పిస్తూ సుదర్శన యాగం చేశారు. మహబూబ్ నగర్ లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పరమశివుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. రామభక్త హనుమాన్ ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న పరమశివుడికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి గంధం, విభూతి, పువ్వులతో చక్కగా అలంకరించారు. ఆపై కర్పూరహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కోటగుమ్మంలో వెలిసిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలోని స్వామివారి మూలమూర్తికి అర్చకులు పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలు చేసి ధూప దీప నివేదనలు సమర్పించారు. అనంతరం విఘ్నాలు తొలగించే విఘ్న రాజాధిపతిని ముషిక వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని తరించారు. అనంతపురంలోని టిటిడి కళ్యాణ మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత జయంతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు శ్రీవారి చిత్రపటానికి అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి భగవద్గీత కంఠస్థ పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలలో పలువురు విద్యార్థిని విద్యార్థులు భగవద్గీతను పారాయణం చేశారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం స్వరలయ సమర్పణం కార్యక్రమం జరిగింది. విజయవాడకు చెందిన బీబీఎస్ ప్రసాద్ బృందం ప్రదర్శించిన స్వరలయ సమర్పణం భక్తులను విశేషంగా అలరించింది. Thank you.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ వారి 40వ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. వీటిలో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. కళాకారులు శ్రీకృష్ణ పారిజాతం నృత్య రూపకాన్ని చక్కని ఆంగికం అభినయంతో రాగతాళయుక్తంగా చేసిన నృత్య ప్రదర్శన వీక్షకులను ముగ్ధులను చేసింది. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రభాత్ సంగీత్ శీర్షికన సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు జరిగాయి. కళాకారులు పలు పౌరాణిక అంశాలను వీణులు విందైన గాత్ర నేపథ్యంలో లయబద్దంగా ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన కళాభిమానులను అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 68,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.